జమిలీకి సై, ఒకే దేశం ఒకే ఎన్నిక, కేంద్రం కీలక నిర్ణయం, కోవింద్ కమిటీ సిఫారసులకు కేబినెట్ ఓకే, విస్తృత స్థాయిలో చర్చ నిర్వహిస్తాం, ఏకాభిప్రాయ సాధనతో ముందుకు వెళ్తాం, వ్యతిరేకించే పార్టీలు వైఖరి మార్చుకుంటాయి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిర్ణయంతో దేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతం, పటుత్వం కూడా పెరుగుతుంది, ఆ పంట ఉత్పత్తులకు మెరుగైనటువంటి ధరలు, 35,000 కోట్లతో పిఎం ఆశా కొనసాగింపు, ఫాస్ఫేట్ పొటాష్పై 24,000 కోట్ల సబ్సిడీ, గిరిజనుల అభ్యున్నతికి 79,000 కోట్లు, చంద్రయాన్4 వీనస్ మిషన్కు ఆమోదం అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు దశల వారీగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించి దీన్ని అమలు చేయాలని తీర్మానించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. జమిలీ ఎన్నికలతో పాటు పలు ఇతర కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సో ఇంకా చాలా రకాల ఆమోదాలున్నాయి, బట్ ఇది ఆచరణాత్మకం కాదు అని ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. ఆచరణాత్మకం సాధ్యమే, దీనివల్ల ప్రజాస్వామ్యం మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆచరణాత్మకం కాదు, కేంద్ర నిర్ణయాలపై విపక్షాల ఫైర్, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజల దృష్టి మరల్చడానికే చౌకబారు ఎత్తుగడ, సమాఖ్య విధానం ధ్వంసం అవుతుంది అంటూ చెప్తా ఉన్నాను. సమాఖ్య విధానం లేదు, ఏ విధానం లేదు, ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఈ అన్నీ కూడా అంటే ఏంటంటే, కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం తప్ప ప్రజల కోసం ఈనాడు కూడా పాటుపడ్డరు. జమిలీ ఎన్నికలు ఉంటే ప్రజలందరికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి సుపరిపాలన అందించేటువంటి అవకాశం ఉంటుంది. పాలకుడికి 4.5 సంవత్సరాల పాటుగా ప్రజల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే ఉండాలి. ఇగో వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు అజ్జేస్తూ ఉంటారు. ఇక ప్రతిపక్షాలకు ఏంది, నేను ఎందుకంటా ఉంటే ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను, భారతీయ జనతా పార్టీ తమ స్వార్థ రాజకీయం కోసమే, తమ స్వార్థ ఆర్థిక స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసమే జమిలీ ఎన్నికలు తీసుకురావచ్చు కాక. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారంటే ఓకే, ఒకసారంటే ఒక ఫస్ట్ టైంకి భారతీయ జనతా పార్టీకి మేలు జరగవచ్చు కాక, నేను దానిలో తప్పు పడతలేను ప్రతిపక్షాల యొక్క కామెంట్స్ విషయంలో. కానీ లాంగ్ టర్మ్లో సరే, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో బెనిఫిట్ అయింది అనుకుంటా, మరి తర్వాత ఖచ్చితంగా తర్వాత కూడా అన్ని రకాల అన్ని వర్గాలకి అన్ని రాజకీయ పార్టీలు కూడా అవకాశాలు వస్తాయి. యా సో ఒకసారి చూద్దాం నేను చూడ. దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఈ విధానం ఆచరణాత్మకం కాదని, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమైక్య విధానానికి వ్యతిరేకమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. మోడీ ప్రభుత్వం అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. జమిలీ విధానాన్ని దేశం అంగీకరించబోదని పేర్కొన్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల అంశం బీజేపీ మరో చౌకబారు ఎత్తుగడని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటున్న బీజేపీ ప్రస్తుతం హర్యానా, జమ్మూ కాశ్మీర్తో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ఒకేసారి నిర్వహించలేదని, కేంద్రం జమిలీ పాట పాడుతుందని శివసేన విమర్శించింది. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, మహిళలపై నేరాలు, రైతుల కష్టాలు వంటి సమస్యలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వానికి జమిలీ ఎన్నికల అంశం మాత్రం చాలా ముఖ్యమైపోయిందని పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. సో ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ వీళ్ళకు కూడా తెలుసు, ఈసారి భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అయితే మాకు కాదు, ఎందుకంటే ఈ వేవ్ని మేము కాపాడుకుంటే మేమే అధికారంలోకి వస్తాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. కానీ ఈ జమిలీ ఎన్నికలు ఉంటే లొల్లొడుస్తుందండి, ఏముండదు, ఏ లొల్లుండదు. జమిలీ ఎన్నికలు దీనిపైన చాలా క్లియర్గా డెప్త్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అమలుకు సవాళ్ళు ఎన్నో, రాజ్యాంగానికి 18 సవరణలు చేయాలి. సో రాజ్యాంగంలో 18 సవరణలు చేయాలి, ఒకసారి అవి ఏంటో చూద్దాం. కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పటికీ జమిలీ ఎన్నికలు ఆచరణ రూపం దాల్చాలంటే ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమంత్రి రాజ్యాంగ సవరణ, జమిలీ కోసం రాజ్యాంగానికి 18 సవరణలు చేయాలని కోవింద్ కమిటీ తన నివేదికలో సూచించింది. దీనికి పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికార పక్షమైన ఇండియాకు లోక్సభలో 293 మంది ఎంపీలు, రాజ్యసభలో 119 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగ సవరణలు 3 రకాలుగా జరుగుతాయి. కొన్నింటికి లోక్సభ, రాజ్యసభలో సాధారణ మెజార్టీ అవసరం, మరికొన్నింటికి సాధారణ మెజార్టీతో పాటు 2/3 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. ఇంకొన్నింటికి సాంకన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సో 2/3 మెజార్టీ అవసరమైన పక్షంలో బిల్లు గట్టెక్కడం కష్టమే.
ఎందుకంటే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఎన్డీఏకు 2/3 మెజార్టీ లేదు. ఇక రాష్ట్రాల ఆమోద విషయానికి వస్తే కాంగ్రెస్ ఇండియా కూటమి రాష్ట్రాలు అధికారం ఉన్న రాష్ట్రాలు అంగీకరిస్తాయా అన్నది అనుమానమే. జమిలీ వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిర్దిష్ట కాలపరిమితి కంటే ముందే రద్దవుతాయి. దీనికి ఎన్నికల ఆయా రాష్ట్ర ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడతాయి అనేది మరో సవాలు. ప్రస్తుతం బీజేపీకి పార్లమెంట్లో సొంతంగా మెజార్టీ లేదు. టీడీపీ జేడీయూ పలు చిన్నపార్టీల మద్దతు అధికారంలో కొనసాగుతుంది. జమిలీ అమల్లోకి రావాలంటే ఆయా పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం. భారీ అధికార యంత్రంగా పనిచేయాలి, అది మాత్రం కన్ఫర్మ్. 47 పార్టీలో 32 సమర్థించాయి. సో మిగతాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తూ ఉంది. సో ఇలా ఈ విధంగా మొత్తానికైతే జమిలీ ఎన్నికల అమలుకు చాలా రకాల సవాళ్లు ఉన్నాయన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.